బడిలోనే మందు తాగుతున్న మాస్టర్, పాఠశాలనే బార్గా మార్చిన టీచర్, పిల్లలకి పాఠాలు చెప్పవలసిన టీచర్, పాఠశాలలోనే విద్యార్థుల సాక్షిగా మద్యం సేవిస్తూ మత్తులో మునిగి తేలుతున్న వైనం. ఇది ప్రత్యక్షంగా వీడియో చిత్రీకరిస్తున్న ఓ మహిళతో బట్టలు విప్పుతాను వీడియో తీసుకుంటావా అంటూ బరి తెగించి ప్రవర్తించిన టీచర్. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం మొగరాల పంచాయతీలోని కృష్ణాపురం ప్రాథమిక పాఠశాల నందు గురువారం నాడు పిల్లలకి పాటలు చెప్పకుండా మద్యం సేవిస్తూ మత్తులో ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. అది అడిగిన ఆ విద్యార్థుల తల్లిదండ్రులను అసభ్యకరంగా పచ్చిబూతులు మాట్లాడుతున్నాడు. ఇది గురువారం వెలుగులోకి వచ్చింది. విద్యార్థులు తెలిపిన సమాచారం మేరకు ఆ పాఠశాలలో పనిచేస్తున్న శ్రీధర్ అనే ఉపాధ్యాయుడు పాఠశాలలో విద్య బోధన సమయంలో మద్యం సేవిస్తూ విద్యార్థులను, విద్యార్థుల తల్లిదండ్రులను ఒళ్ళు గగ్గులు పొడిచిలా అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తున్నాడని చెప్పారు. విద్యార్థులు చేసే చిన్న చిన్న తప్పులకు బెత్తంతో కొట్టడం, ఆడపిల్లలను బట్టలు విప్పించి తోటి విద్యార్థుల ముందు నిలబెట్టి అనుమానిస్తున్నట్లు విద్యార్థులు చెప్పారు. విద్యా బుద్ధులు నేర్పించవలసిన ఉపాధ్యాయులే రేపటి తరాల భవిష్యత్ అయిన విద్యార్థుల అబాసుపాలు చేయడం అధికారులకు, రాజకీయ నాయకులకు కనిపించడం లేదా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టీచర్ ఉన్న పాఠశాలకు మా పిల్లలను పంపమంటూ విద్యార్థులను నేటి నుంచి ఇప్పటికే పరిమితం చేశారు. ఇది ఓకే అవుతుందా? తీస్తాంలేండి. ఓకే, అట్లే తీస్తాంలేండి. మందు బట్టలు కూడా చెప్పండి. అంతే, అట్లే స్కూల్లో పిల్లలు డ్రైవర్ వేసుకురాకపోతే మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా? మొత్తం గుడ్లంతా ఇప్పేస్తారా? స్కూల్లో చిన్నపిల్లలు డ్రైవర్ వేసుకురాలేదంటే మొత్తం గుడ్లన్నీ ఇప్పేస్తావా? అట్లే చేయండి. డ్యూటీ టైంలో మందు తాగేసి వచ్చి అందరినీ కొట్టేస్తావా? చిన్నపిల్లలను కూడా అందరినీ, తల్లిదండ్రులను అందరినీ లంజులు అడుగుతావా? ఏరా, ఏమన్నాడరా? చెప్పు, ఏమన్నాడా? చెప్పురా, ఏమన్నాడా? భయపడకుండా చెప్పు, ఏమన్నాడు చెప్పు. నేను ఉన్నాను, రేపటి నుంచి అమ్మే సార్ వస్తాను. ఏమన్నాడా? మొత్తం గుడ్లంతా తీసేసినాడా? ఇంకేమన్నాడు మళ్ళా?